హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో మన కోసం అని చెప్పి తెలంగాణ ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ వెంకట బలమూరి సార్ ఆమరణ నిరాదీక్ష అంటే అంగ ప్రొటెస్ట్కి కూర్చున్నారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఎలాంటి వాటర్ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా మొత్తం కంప్లీట్ ఉపవాసం ఉంటున్నాడు మన కోసం అని చెప్పి. అండ్ గవర్నమెంట్ రావాలి, గవర్నమెంట్ దిగి రావాలి, ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయాలి, అండ్ స్టూడెంట్స్కి జస్టిఫికేషన్ రావాలి, స్టూడెంట్స్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే అని చెప్పి మన కోసం అని చెప్పి అంగ ప్రొటెస్ట్లో కూర్చున్నారు. అండ్ మనందరూ రిక్వెస్ట్ చేసినందుకు అంగ ప్రొటెస్ట్లో కూర్చున్నారు. అండ్ మనందరినీ గాంధీ భవన్కి రమ్మన్న కూడా అసలు ఎవరు వెళ్ళట్లేదు. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి, అండ్ అవి కూడా జెన్యున్ రీజన్స్ ఉన్నాయి. అండ్ మనం చేసిన స్పీకప్ ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ కూడా ట్రెండింగ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండ్ అందులో మనం సక్సెస్ అయినాం. అండ్ ఇప్పుడు వెంకట అన్న చాలా తీవ్రంగా అయిపోయింది, ఆయన హెల్త్ చాలా కండిషన్ అనేది చాలా బ్యాడ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనకు వాటర్ తాగట్లేదు ఎలాంటివి లేకుంటే మొత్తం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుంది, అండ్ బ్యాక్ బోన్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఇన్ని రోజులు డే అండ్ నైట్ మన కోసం కష్టపడుతున్న వెంకట అన్నకు, అండ్ దాంతోపాటు ఇలాంటి రెయినింగ్ టైంలో ఇలాంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా మన కోసం ఫైట్ చేస్తున్న వెంకట అన్నకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చెప్తున్నా. అండ్ దాంతోపాటు ఇలాంటి సిచ్యువేషన్స్లో వెంకట అన్న వెంటనే ఈ ప్రొటెస్ట్ అనేది ఆపకపోతే మనకు వెంకట అన్న దక్కే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కాన్షియస్ అయిపోయిండు అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొక 4 to 6 అవర్స్లో వెంటనే ప్రొటెస్ట్ అనేది ఆపకపోతే మనకు వెంకట అన్న దక్కే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పటికైనా అందరూ మేల్కొనండి, అండ్ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ట్విట్టర్ ట్రెండింగ్ చేయండి, సేవ్ వెంకట బలమూర్ అని చెప్పి ఎడ్జినెట్ పెట్టి వెంకట బలమూర్కి ట్యాగ్ చేసి మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇమ్మీడియట్గా ప్రొటెస్ట్ అనేది ఆపండి అని చెప్పండి, ఎందుకంటే మనం ఇంకా ఇలానే ఆలోచించుకుంటుంటే ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయట్లేదు, అండ్ గవర్నమెంట్ అసలు స్పందించట్లేదు. అండ్ ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే మనం ఒక గ్రేట్ లీడర్, ఒక మంచి లీడర్ని మనం మిస్ అయిపోతాం. అండ్ వెంకటన్న ఎంత చేశారో ఎంత కష్టపడో ప్రతి ఒక్క విద్యార్థి తెలుసు. అండ్ దాంతోపాటు నేను పోలింగ్ సెక్షన్ కూడా కండక్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు పోలింగ్ సెక్షన్లో కూడా పార్టిసిపేట్ అవ్వాలి. అండ్ దాంతోపాటు సపరేట్గా వీడియోస్ అనేది చేయండి, అండ్ సపరేట్గా ఫేస్ టు ఫేస్ ఒక వీడియో చేసి అండ్ మీ ప్రాబ్లమ్స్ జెన్యున్గా మీ ప్రాబ్లమ్స్ ఏంటిది, ఎగ్జామ్స్ ఎందుకు క్యాన్సిల్ కావాలి, ఎగ్జామ్స్ ఎందుకు పోస్ట్పోన్ కావాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంటో ఫేస్ టు ఫేస్ చెప్పండి. అండ్ దాంతోపాటు వెంకటన్న కూడా ప్రొటెస్ట్ అనేది ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి. అండ్ మీ అందరి రిక్వెస్ట్తో వెంకటన్న ఆపే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ డాక్టర్ కూడా చెప్పారు, ఆ డాక్టర్ వీడియో కూడా నేను లాస్ట్ వీడియో పెడతాను. అండ్ ఎన్ఎస్ఏ కార్యకర్తలు అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరు రిక్వెస్ట్ చేసినా కూడా వెంకటన్న అసలు వినట్లేదు. అండ్ స్టూడెంట్స్ కోసం నా ప్రాణాలు ఇస్తాను, నేను చనిపోయినా పర్లేదు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, అండ్ మనం వెంకటన్నని మనం కాపాడుకోవాలి. అండ్ ప్రతి ఒక్క ట్విట్టర్ ట్రెండింగ్ చేయండి, హ్యాష్ట్యాగ్ సేవ్ వెంకట బలమూర్ అని చెప్పి. జస్ట్ వన్ మినిట్ మిమ్మల్ని గాంధీ భవన్ రమ్మని చెప్పట్లేదు, అండ్ మీరు ఎక్కడికో పోవాలని చెప్పట్లేదు, రోడ్డు రాస్తా చేయాలని చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. జస్ట్ ఫ్యాన్ కింద కూర్చొని మీ ఇంట్లో కూర్చొని జస్ట్ 1 మినిట్ హ్యాష్ట్యాగ్ సేవ్ వెంకట్ బల్మోర్ ఎడ్దినేట్ వెంకట్ బల్మోర్కి ట్యాగ్ చేయండి. అండ్ మీ ఫీలింగ్స్ చెప్పి ఇమ్మీడియట్గా ప్లీజ్ స్టాప్ దిస్ ప్రొటెస్ట్ అని చెప్పి మెసేజ్ చేయండి. అండ్ వీడియో మెసేజ్ కూడా చేయండి, ఎందుకంటే మీ వీడియో మెసేజ్ చేస్తే ఆ వీడియో మెసేజ్ అన్న ప్రత్యేకంగా చూస్తారు, అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అండ్ మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తారు. అండ్ ప్లీజ్, నేను ఇప్పటివరకు ఎప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు, అండ్ నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను ముందు ఇంకా ఎప్పుడు నేను చెప్పను, అలాంటిది ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఎన్ని వ్యూస్ వచ్చినాయో అన్ని ట్విట్టర్ ట్రెండింగ్ చేయండి, అండ్ అందరు వీడియో ట్విట్టర్ ట్రెండింగ్ చేయండి. అండ్ దాంతోపాటు కమ్యూనిటీలో పోలింగ్ సెషన్ కండక్ట్ చేస్తున్న పోలింగ్ సెషన్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో యూట్యూబ్ ఛానల్, సైనింగ్ ఆఫ్, బాయ్. అండ్ మన వెంకటన్న మనం కాపాడుకోవాలి, ఎందుకంటే మన కోసం ఎంత చేశారో మనందరికీ తెలుసు. 4-5 మంత్స్ నుంచి డే అండ్ నైట్ కష్టపడుతున్నారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవ్ చేసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నేను వెంకట్ బల్మూర్ మన ఎన్ఐసీ ప్రెసిడెంట్ గారిని ఎగ్జామిన్ చేయడం జరిగింది. లాస్ట్ 36 అవర్స్ నుంచి తను ఫాస్టింగ్లో ఉన్నాడు. సో ఇప్పుడు వచ్చి చెక్ చేస్తే తన బీపీ లో ఉంది, అరౌండ్ 160 ఉంది తన బీపీ. తన షుగర్ వచ్చేసి 55 ఉంది. దాని తర్వాత తన హార్ట్ రేట్ కూడా 62 ఉంది. సో మిగతా పారామీటర్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ తనకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయని మనం రెస్ట్ తీసుకోమని చెప్పేసి పడుతూ ఉన్నారు. రెండు, తన బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, మెయిన్లీ కిడ్నీ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంది. సో కిడ్నీ మీద కూడా ప్రెజర్ స్టార్ట్ అయింది. మెయిన్ రీజన్ ఏంటంటే తను వాటర్ అసలు తీసుకోలేదు, అండ్ తను ఓవరల్లీ కూడా ఏం తీసుకోలేదు. అట్లీస్ట్ సాఫ్ట్ డైట్ కానీ ఏదైనా తీసుకోవాలి, అది కూడా తీసుకోలేదు. సో 36 అవర్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇంకా మనం ఈ స్ట్రైక్ కంటిన్యూ చేసుకుంటూ పోతే తనకి మిగతా ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడి, మెయిన్లీ కిడ్నీ మీద, లివర్ మీద, ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడి దాని మీద ప్రాబ్లమ్స్ ల్యాండ్ అయ్యే స్టార్ట్ ఉంటాయి. ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం వెంకట్ని మనము ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం మనము వెంకట్కి చెప్పి ఫ్లూయిడ్స్ అని అట్లీస్ట్ ఐవీ ఫ్లూయిడ్స్ అని పెడితే మనము తనని
కొంచెం బెటర్గా సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. ఇదే స్ట్రైక్ ఇట్లే కంటిన్యూ చేస్తే మాత్రం తన ప్రాణానికి కూడా అపాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనము ఇది చూసుకోవడం మంచిది. అండ్ స్టూడెంట్స్ కూడా కొంచెం వెంకట్ కోసం మీరు హెల్ప్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి వెంకట్కి. కానీ తన లైఫ్ రిస్క్లో ఉంది కాబట్టి మీరు తనకి సపోర్ట్ చేస్తూనే తనకి మీరు అందరూ కూడా చెప్తే మంచిది. తను ఈ స్ట్రైక్ బ్రేక్ చేసి అట్లీస్ట్ ఐవి ఫ్లూయిడ్స్, ఓరల్ ఫ్లూయిడ్స్, కొంచెం మినిమం డైట్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్తే మంచిది. ఇలా కంటిన్యూ చేస్తే మనము వెంకట్ని అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఐసీయూలో అడ్మిట్ చేసిన వెంకట్ అంటే మనకు నచ్చదు. అండ్ తన ఈ మధ్యలోనే వెయిట్ లాస్ కూడా అయింది, ఈ మధ్య కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మొన్ననే ఆస్థమాటిక్ ఎఫెక్ట్ వచ్చి దమ్ వచ్చి ఇంజెక్షన్స్ తీసుకున్నాడు, ఇంతలోనే ఈ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. నేను స్ట్రైక్ చేసే ముందు కూడా చెప్పాను వెంకట్కి, ఇలా చేయకు వెంకట్ నీ ఆరోగ్యం జాగ్రత్త అని నేను రోజు రిమైండ్ చేస్తూ ఉన్నాను. కానీ వెంకట్ వినలేదు. మొండిగా లేదన్న నేను చేస్తాను, నాకు స్టూడెంట్స్ కోసం నేను స్ట్రైక్ చేయాల్సిందే. నేను ఆల్రెడీ నేను దీనికోసమే నేను ప్రైవేట్ భవన్ గేట్ దుక్కినాను, ఇవన్నీ చేస్తున్నాను, ఇప్పుడు కూడా నేను దీనికోసమే చేస్తున్నాను, నాకేం కాదు అన్నారు. కానీ నేను చెప్పేది ఏంటి, ఒక డాక్టర్గా చెప్తుంది ఏంటంటే తన హెల్త్ ఇంపార్టెంట్, తన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి, స్టూడెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి వెంకట్కి చెప్పండి, తను కూడా ఏదైనా తన హెల్త్ ఉంటే మిమ్మల్ని ఫర్దర్గా నడిపిస్తాడు. అండ్ మీకు ఫైట్ చేసి మీ కాజ్ కోసం తను ఒక మంచి సక్సెస్ఫుల్గా ఒక మంచి సొల్యూషన్ తీసుకొస్తాడని మనం నమ్మకం ఉండాలి. కానీ తనకి మనం ఫ్లూయిడ్స్ కానీ ఇక నెక్స్ట్ 24 అవర్స్లో కంపల్సరీగా ఓరల్ లిక్విడ్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఇచ్చేటు ఉంటే తనకు చాలా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. గాడ్ జాగ్రత్త. స్టూడెంట్స్ కొంచెం ఆలోచించండి.